नमस्ते उदय वार्तलकु स्वागतं नेनु मुरळी मुंदुगा मुख्यांशालु जेडपीडीसी एमपीडीसी एन्निकल नेपथ्यंलो कार्यकर्तल समावेशालु अभ्यर्थुल गेलुपुकु प्रति ओक्करू कृषि चेयालनी नायकुल सूचनलु మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేసిన మాగుంట రాఘవరెడ్డి అభిమానులు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ మరియు వైసీపీ వార్డు కౌన్సిలర్లను సత్కరించిన ది మండీ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పశ్చిమ ప్రకాశం జిల్లా టీవీ మెకానిక్ అసోసియేషన్ ఏర్పాటు యూనియన్ ఏర్పాటు ప్రయోజనాలపై సిఏటియు నాయకుల మహమ్మద్ రఫీ సూచనలు ప్రకాశం జిల్లా కుమరల్లో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు కుమరల్లో ఆంధ్ర బ్యాంక్ పై ఉన్న మాగుంట చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన మహిళల కుట్టు మిషన్ కేంద్రంలో ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కుట్టు మిషన్ నేర్చుకుంటున్న మహిళలు మాగుంట కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు గత 3 నెలల కిందట ఇక్కడకు మా కోసం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారని వేసవికాలం దృష్ట్యా మాకు ఇప్పుడు చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా కుట్టు మిషన్ నేర్చుకుంటున్న మహిళలు అందరూ వారి కుటుంబానికి ఋణపడి ఉంటామన్నారు కొమరోలు నాలుగు రోడ్ల కూడలి వద్ద మరో చలివేంద్రం ఏర్పాటు చేశారు బస్సుల కోసం వెళ్ళేవారు పాదచారులు మండల ప్రజలు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని మాగుంట అభిమానులు ఆయన పాలగుళ్ళ మోహన్ రెడ్డి మరియు గుర్రం కృష్ణబాబు మండల ప్రజలను కోరారు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మాగుంట రాఘవరెడ్డి గారు 3 నెలల క్రితం మా గ్రామంలో కుట్టు మిషన్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కుట్టు మిషన్లో శిక్షణ కేంద్రంలో దాదాపు 25 నుండి 30 మంది దాకా నేర్చుకుంటున్నారు ఇప్పుడు తీవ్ర ఎండాకాలం కావడంతో వేస్ట్ మిషన్ దగ్గర నీళ్లు లేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం గమనించి రాఘవరెడ్డి గారు మా సమస్యను గుర్తించి మోహన్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో మాకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది రానున్న జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు అందరూ కలిసికట్టుగా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి త్రిపురాంతకం దేవస్థానంలో చైర్మన్ చంద్రమౌళి రెడ్డి మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయ రెడ్డి త్రిపురాంతకం సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి మండలంలోని సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనం త్రిపురాంతకం మండలంలో బలంగా ఉన్నాం అని చెప్పి మనం జరిగిన ఎన్నికల్లో మనం రుజువు చేస్తాం మళ్ళా రుజువు చేస్తున్నాం ఈసారి మెజార్టీ ద్వారా మనం మన యొక్క బలాన్ని అందరికీ చాటి చెప్పే ఒక అవకాశం మన దగ్గరికి వచ్చింది కాబట్టి మెజార్టీ ప్రథమ కర్తవ్యంగా ఒక ప్రామాణికంగా మరి మెజార్టీ మీదనే మనం అందరం దృష్టి పెట్టాల్సిన అవసరం చక్కటి మెజార్టీ 2019 ఎన్నికల్లో 10,000 అనుకున్నాం 10,000 8,500 మెజార్టీ వచ్చాయి 5,000 మరి ఎందుకు జరిగింది కూడా నాకన్నా మీకే బాగోవచ్చు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పట్టింపులు చిన్న చిన్న పొంతాలకు పోయి మనం మెజార్టీ చేయదలుచుకున్నాం ఇప్పుడు అట్లా చేయడానికి లేదు అందరు కలిసికట్టుగా మన పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా మనం ఓటుకు పోరాటం ఆ విధంగా పోరాడాలి ఈరోజు అన్న అందరికీ చెప్పినట్టు ఓటింగ్ శాతం పెంచాలి ఓటింగ్ శాతం పెంచితేనే మనకు ఆ యొక్క మెజార్టీ కనబడుతుంది మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ వార్డు కౌన్సిలర్లను ది మండీ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో గల ది మండీ మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఆర్యవైశ్య ది మండీ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ వార్డు కౌన్సిలర్లు కొత్త వీర వెంకట కృష్ణ బూసెట్టి నాగేశ్వరరావు కసెట్టి నాగేష్ కుమార్ చాటకొండ చంద్రశేఖర్ అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న మేడా వెంకట బద్రీనాథ్
బొగ్గరపు శేషయ్యలను ది మండీ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు దుస్తాలు వాళ్లతో సత్కరించి దేవుని చిత్రపటాలను అందించారు. అనంతరం ఆర్యవైశ్య సభ్యుల సమస్యలను మున్సిపల్ చైర్మన్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ది మండీ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిబాబు తెలిపారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా మన అందరికీ జరిగిందే, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 2020 కరోనా మొదటిగా వచ్చినప్పుడు తీసుకున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి నియమాలను మళ్ళీ అమల్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క ప్రయాణికులు ఎవరైనా సరే బదిలీ ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రవేశించే ముందే మాస్క్ తప్పకుండా ధరించాలి. మాస్క్ లేకుండా బస్ స్టాండ్ ఆవరణలోకి కానీ గ్యారేజ్లోకి కానీ బస్సులోకి కానీ ప్రవేశించడానికి అనుమతి ఉండదు. ఒకవేళ అలా ప్రవేశించో వారికి తప్పకుండా ఫైన్ ఇంపోజ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఆ ఫైన్ కూడా 200 నుంచి 500 వరకు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దీన్ని వేరే విధంగా భావించకుండా కరోనా కట్టడిలో దాని యొక్క నియంత్రణలో భాగంగా భావించి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే మనం కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి 100% ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరూ తప్పకుండా వీటిని ఆచరించి తప్పకుండా మాస్కులు ధరించి కరోనాని మన నుంచి దూరం చేయాలని చెప్పేసి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మంత్రి నియోజకవర్గం అని పేరే కానీ మంత్రిగా ఫలానా అభివృద్ధి చేశానని చెప్పుకోవడానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటూ జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిసిన గండ్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిన గండ్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే తెలుగుదేశం ఎన్నికల గోదాం నుంచి నిష్క్రమించిందని, బీజేపీ పార్టీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర తీసుకుని పోరాటానికి దిగిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థి సింగా ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందరూ కలిసికట్టుగా విజయానికి కదలాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ అభ్యర్థి సింగా ప్రసాద్, ఆదుకూరి రామయ్య, బాధరయ్య తదితరులు పాల్గొన్నారు. జనసేన బలపరిచినటువంటి ఎర్రగొండపాలెం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ సింగా ప్రసాద్ గారు ఎర్రగొండపాలెం జడ్పీ ప్రాదేశికానికి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజలను కోరుకుంటుంది, ఈరోజు సంక్షేమ పథకాల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళింది. అలాగే అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి. కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి అనుకూలంగా కమలం గుర్తుపై ఓటు వేయాలి. భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఈరోజు సింగా ప్రసాద్ గారు గెలిస్తే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు, అలాగే కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ మండలానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామివారి 51వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ మరియు దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జడ్పీటీసీ బూచేపల్లి వెంకాయమ్మలు స్వామివారిని దర్శించుకోగా వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన సువర్చల సమేత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నటకు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో వస్తూ ఉండగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీస్ శాఖ వారు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రతి భక్తునికి కమిటీ నిర్వాహకులు ఉచిత లడ్డు ప్రసాదాలు అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండల వ్యాప్తంగా నేడు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. దొనకొండలో క్రీస్తు పునరుద్ధరణ పండుగ పురస్కరించుకుని ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆరాధనలు నిర్వహించారు. సంఘ కాపరి సంఘ సభ్యులకు క్రీస్తు సందేశం అందించారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే ప్రభుత్వం కోవిడ్ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని పుల్లల చెరువు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
పుల్లల చెరువులో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కేసులు జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు ఆటో వారు మాస్క్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై అపరాధ రుసుము విధించడం జరుగుతుందని తెలిపారు. మాస్కు లేకుండా వాహనాలు నడిపిన వారి వద్ద అపరాధ రుసుము వసూలు చేస్తున్నామని, ప్రజలను జాగ్రత్త పరచడానికి పోలీస్ శాఖ అపరాధ రుసుము విధిస్తుందని తెలిపారు. ప్రజలు అందరూ అర్థం చేసుకుని పోలీస్ వారికి సహకరించి మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కరోనా నివారణకు మాస్కులు వినియోగించడం తప్పనిసరి అన్నారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మాస్కులు ధరించాలి. బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా ఈ రూల్ను వైలేట్ చేస్తే కనుక వాళ్ళపైన చలన విధించడం జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతిక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రతి రంగానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుందని, టీవీ మెకానిక్లకు మాత్రం ప్రభుత్వం నుండి ఎటువంటి చేయూత లభించలేదని పశ్చిమ ప్రకాశం టీవీ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు శీలం కిషోర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టీవీ మెకానిక్ అసోసియేషన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సిఐటియు నాయకులు మహమ్మద్ రఫీ యూనియన్ ఏర్పాటు ఎలా చేసుకోవాలనే అంశంపై కలిగే ప్రయోజనాలను టీవీ మెకానికల్ అసోసియేషన్ సభ్యులకు వివరించారు. పశ్చిమ ప్రకాశం టీవీ మెకానికల్ అధ్యక్షుడిగా శీలం కిషోర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వేల్పుల వెంకటేశ్వర్లు, సెక్రటరీ లింగాల విజయ్ భాస్కర్, జాయింట్ సెక్రటరీ నుసుముల్లా శశికుమార్ రెడ్డి, ట్రెజరర్ గోపిశెట్టి విజయ్ ప్రసాద్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం టీవీ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు శీలం కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల వారికి ప్రభుత్వం నుండి ఏదో ఒక సహాయం అందుతుందని, అలానే ప్రభుత్వం మాకు కూడా సహాయాన్ని అందించాలని అన్నారు. కార్యక్రమంలో పశ్చిమ ప్రకాశం పరిధిలోని టీవీ మెకానిక్లు పాల్గొన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ యందు మేమంతా ఒక పశ్చిమ ప్రకాశం టీవీ మెకానిక్స్ వర్కర్ అసోసియేషన్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా యూనియన్ పెట్టుకోవడానికి ముఖ్యం కారణం ఏమంటే, టెక్నాలజీ అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా మేము వెనకబడిపోతున్నాము. ప్రభుత్వం వల్ల, ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. అందువల్ల మేము యూనియన్గా తయారయ్యి భవన కార్మికులకి ఎలాగైతే వాళ్ళకు రాయితీలు ప్లస్ చేతి గుర్తి నిపుణులకి వాళ్ళకు టూల్స్ అవన్నీ ఎలా అయితే ఇచ్చారో మాకు కూడా ఇవ్వవలసిందిగా ఇవ్వడం జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కురిచేడులోని గుంటా నాసర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు వారికి అండగా నిలుస్తుందన్నారు. నేడు ప్రతి ఇంటికి నవరత్నాలు చేరాయన్నారు. ప్రభుత్వ సేవలు మరింత మెరుగు కొనసాగాలంటే ఈ నెల 8న జరిగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి బెల్లం చంద్రశేఖర్, జెడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్ కేసరపల్లి కృష్ణయ్య, వైసీపీ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మర్రి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జరగబో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పెద్దారవీడు మండలం కమ్మంపాడు పంచాయతీలోని మల్లవరం గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమైందని మార్కాపురం సీఐ రాఘవేంద్రరావు మరియు పెద్దారవీడు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ ఎలక్షన్లో ఎటువంటి గొడవలు జరగకుండా గ్రామంలోని ప్రజలందరూ తమ ఓటును నిర్భయంగా వేసుకుని ఎటువంటి గొడవలు లేకుండా పోలీస్ వారికి, అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా అనవసరంగా కలహాలు సృష్టించాలి అని అనుకుంటే వారిపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంభంపాడు సర్పంచ్ బెజవాడ ఆదాము, ఎంపీటీసీ అభ్యర్థి బెజవాడ గురువయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు
కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల మండలంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థిని డుమావత్ లతాబాయి ప్రచారం నిర్వహించారు. ముందుగా ర్యాలీగా బయలుదేరి నటరాజ్ సెంటర్కి చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మసీద్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అన్నారు. వైసీపీ బలపరిచిన డుమావత్ లతాబాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గుమ్మ అల్లూరయ్య, కాసా రఘునాథరెడ్డి, ఒంటేరు రమణయ్య, మందగిరి ఆనందరావు, జబ్బర్, ఉపసర్పంచి రసూల్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు విరివిగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈస్టర్ పండుగ వేడుకలు క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండలంలోని తెలుగు బాప్టిస్ట్, బేతెల్, రెహబోతు, ఐఎన్ఈఎస్సీ, హెబ్రోస్ వంటి మరికొన్ని ప్రార్థనా మందిరాల్లో ఈస్టర్ పండుగ వేడుకలు నిర్వహించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ జాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ జాలి కలిగి జీవించాలన్నారు. మానవాళిని రక్షించుటకు దేవుడు మనుషు కుమారుడిగా జన్మించాడని, మానవాళి పాప పరిహారార్థం మరణించి ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచారని ఆయన అన్నారు. ఆయన తిరిగి లేచినందున ఈ దినమును పునరుద్ధరణ దినం అని అంటారని, దీన్నే ఈస్టర్ పర్వదినంగా పిలుస్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దలు పిల్లలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మార్చి 31వ తేదీ కొమరోలులోని ఇస్లాంపేటలో కరోనా పాజిటివ్ కేసు రావడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే మండల స్థాయి అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, వైద్య సిబ్బంది, పోలీసులు రాత్రికి రాత్రే పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఉంటున్న వీధిని రెడ్ జోన్ చేసి 3 వీధుల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం పిచికారీ బ్లీచింగ్ చెల్లించారు. అనంతరం కొమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ ఆధ్వర్యంలో ఆ రోజు మొత్తం 42 మందికి వీఆర్డీఎల్ టెస్టులు చేయగా జిల్లా నుండి వచ్చిన రిపోర్టర్లో మొత్తం 42 మందికి నెగిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు. ఈ విషయం తెలిసిన మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా ముప్పు తొలగిపోలేదని, అనవసర ప్రయాణాలు మానుకుని సామాజిక దూరం పాటిస్తూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలని, ఎక్కువ సమయం ఇండ్లల్లోనే గడపాలని డాక్టర్ చైతన్య దీపక్ ప్రజలకు సూచించారు. తెలుగు సంవత్సరాది పండుగ అయిన ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజున అందరినీ చల్లగా చూడమ్మా అని అనాదిగా వస్తున్న ఆచారంతో తూర్పు వీధి రెడ్డి యూత్ పోలేరమ్మ ఆలయానికి కుంకుమ బండితో తరలి వెళ్లారు. మార్కాపురం తూర్పు వీధి రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని పోలేరమ్మ అమ్మవారికి నగర ఉత్సవంగా కుంకుమ బండితో అమ్మవారిని దర్శించుకునేందుకు యువత ఆనందోత్సవాల నడుమ తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరంలాగే ఏడాది కూడా ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం అమ్మవారికి గానా భజానాలతో ఆనందంగా అమ్మవారిని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, బంగారమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కృష్ణారెడ్డి, తూర్పు వీధి రెడ్డి యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్పల్లి గ్రామ సచివాలయానికి మినరల్ వాటర్ రిఫ్రిజిరేటర్లను ఎర్రం వెంకట్రామిరెడ్డి బహుకరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు ఎర్రం వెంకట్రామిరెడ్డి తన సొంత నిధులతో గ్రామ సచివాలయంలో మినరల్ వాటర్ రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గ్రామ సచివాలయాలకు ప్రజలు తమ సమస్యలకు వస్తుంటారని, వేసవి కాలం కావడంతో మంచినీరు లభించక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాలగుళ్ళ హనుమంతరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.